హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్ అస్ కంటిన్యూ విత్ ద ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్స్ ఓకే సో ప్రీవియస్ టూ సెషన్స్లో వీ హెవ్ కన్సిడర్డ్ ద ఇంట్రడక్షన్ పార్ట్స్ కదా ఇంట్రడక్షన్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం నా

ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ కాంపౌండ్ యాంగిల్ చూడండి ఇంతవరకు మనం ఏం చేశాము ఒక యాంగిల్ గురించే మాట్లాడాం సైన్ థీటా కాస్ థీటా అక్కడ ఒక యాంగిల్ థీటా మీదనే మనం మాట్లాడాం ఇక్కడ ఏంటి కాంపౌండ్ యాంగిల్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ కాంపౌండ్ అన్నప్పుడే మనకి జనరల్గా మీరు విన్నప్పుడు కూడా కాంపౌండ్ కాంపౌండ్ అంటేనే మోర్ దెన్ వన్ కదా సో ఇక్కడ ఏమవుతుంది అన్ యాంగిల్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ ద బ్రేక్ సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపౌండ్ యాంగిల్ చూడండి అండ్ యాంగిల్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ద ఆల్జీ బ్రేక్ సమ్ ఆర్ డిఫరెన్స్ ఆల్జీ బ్రేక్ సమ్ ఆర్ డిఫరెన్స్ అంటే సపోజ్ మన దగ్గర యూ హ్యావ్ టూ యాంగిల్స్ ఏ కమా బి ఉన్నాయనుకోండి ఆల్జీ బ్రేక్ సమ్ సమ్ అంటే ఏంటి అడిషన్ కదా అక్కడ తీసుకోవాల్సింది సో ఏ ప్లస్ బి కానీ లేదా ఏ మైనస్ బి కానీ సమ్ ఆర్ డిఫరెన్స్ అదే సపోజ్ యూ హ్యావ్ త్రీ యాంగిల్స్ ఉన్నాయనుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇలాంటి వాటిని మనం ఏమంటాము we call them as compound angles okay thus if a comma b comma c are any three angles then a plus b a plus b plus c a minus b plus c a b plus c etc ఆర్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్స్ సో వీటన్నిటినీ కూడా మనం ఏమంటాము వి కాల్ దమ్ మ్యాస్ కాంపౌండ్ యాంగిల్స్ సో ఇంతవరకు మనం ఏంటి సైన్ ఆఫ్ సింగిల్ యాంగిల్ సైన్ థీటా కాస్ థీటా ఇలా కన్సిడర్ చేసాం సో నౌ వాట్ వీ విల్ కన్సిడర్ ఈస్ వి విల్ కన్సిడర్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి లేదా సైన్ ఆఫ్ బి లేదా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మోర్ దెన్ వన్ యాంగిల్ ఓకే నౌ ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండ్ స్టూడెంట్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని తీసుకున్నప్పుడు సైన్ ఏ ప్లస్ బి అంటే సింపుల్గా ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అని రాస్తారు సో సైన్ ఏ ప్లస్ సైన్ బి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈక్వల్ కాదు దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి కావాలంటే యూ కెన్ కన్సిడర్ ఎన్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూ కెన్ కన్సిడర్ మెనీ ఎగ్జాంపుల్స్ హియర్ లెటర్స్ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్ సైన్ నైంటీ డిగ్రీస్ సైన్ నైంటీ డిగ్రీస్ని చూడండి ఇక నై రైట్ సిక్స్టీ ప్లస్ థర్టీగా రాసుకోవచ్చా నైంటీ డిగ్రీస్ని ఇప్పుడు సైన్ నైంటీ వాల్యూ మనకు తెలుసు ఎంత సైన్ నైంటీ వాల్యూ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఇలా రాసాం అనుకోండి సైన్ ఏ ప్లస్ సైన్ బి అని అప్పుడు ఏమవుతుంది సైన్ సిక్స్టీ ప్లస్ సైన్ థర్టీ సైన్ సిక్స్టీ వాల్యూ ఎంత రూట్ త్రీ బై టూ ప్లస్ సైన్ థర్టీ వాల్యూ ఎంత వన్ బై టూ సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది రూట్ త్రీ ప్లస్ వన్ బై టూకి ఈక్వల్ అవుతుంది సో కెన్ వన్ కెన్ వి సే దట్ వన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ప్లస్ వన్ బై టూ సో నాట్ ఈక్వల్ కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ సైన్ బి ఇలా మనం రాయకూడదు ఓకే మరి వాట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు రైట్ వెన్ యూ గెట్ సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఓకే నా చూడండి ఫస్ట్ అడిషన్ ఫార్ములాస్ కన్సిడర్ చేద్దాం అడిషన్ ఫార్ములే ఫర్ టూ యాంగిల్స్ సో సైన్ ఫంక్షన్ ఆఫ్ సైన్ ఆఫ్ మోర్ దెన్ వన్ యాంగిల్ ఉందా ఇక్కడ ఏ ప్లస్ బి అన్నప్పుడు మోర్ దెన్ వన్ యాంగిల్ సో ఇది కాంపౌండ్ యాంగిల్ మనకి ఇక్కడ చాప్టర్ టైటిల్ ఏంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ సో ఎప్పుడైతే మనకి ఏ ప్లస్ బి ఉందో ఇది కాంపౌండ్ యాంగిల్ యు కెన్ థింక్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి చూడండి మనం ఇక్కడ ఏ ఏ ఫార్ములాస్ అయితే రాసామో వీటన్నిటికీ కూడా వీ హ్యావ్ ప్రూఫ్స్ ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో కూడా మనము వీ హ్యావ్ ప్రూవ్డ్ సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు వన్ అనేది ఒక ఫార్ములా ఫండమెంటల్ రిలేషన్ ఆ ప్రూఫ్ ఎలా వచ్చింది అనే దానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైతాగ్రస్ తీరం అప్లై చేస్తే వస్తుందని ప్రూవ్ చేశాం కదా అలాగా మనకి మీరు ఏ ఫార్ములా అయినా కూడా వితౌట్ ప్రూఫ్ ఉండదు సో ఫర్ దిస్ ఆల్సో దెర్ ఈజ్ ఎ ప్రూఫ్ కానీ మనకి మీకు ప్రూఫ్ అవసరం లేదు కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ద ప్రూఫ్ బట్ యు హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములా ఈ ఫార్ములా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలా మారుతుంది చూడండి ఎల్హెచ్ఎస్లో ఫంక్షను ఎలా ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏముంటే ఆర్హెచ్ఎస్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా వస్తున్నాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఒక ఫార్ములా నేర్చుకునేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ దాన్ని బై హార్ట్ చేయకుండా యూ హ్యావ్ టు అనలైజ్ ద ఫార్ములా ఫస్ట్ మీరు అనలైజ్ చేయాలి అనాలసిస్ చేసి ఆ తరువాత దాన్ని కనుక మీరు బై హార్ట్ చేయడమో లేదా టూ త్రీ టైమ్స్ మెమరైజ్ చేసుకోవడమో చేసుకున్నారంటే ఎప్పటికీ మీకు గుర్తుండిపోతుంది ఓకే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉన్నప్పుడు ఆర్హెచ్ఎస్లో మనకి మనకేమొస్తున్నది ఫంక్షను సైన్ ఏ కాస్ బి ఒక సైన్ ఫంక్షను ఒక కాస్ ఫంక్షను సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అదే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి చూడండి కాస్ ఏ కాస్ బి ఆర్హెచ్ఎస్ ఎలా మారుతున్నది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మైనస్ సైన్ ఏ సైన్ బి ఏ ప్లస్ బి యాంగిల్ ఉన్నప్పుడు ఇక్కడ యు ఆర్ గెటింగ్ మైనస్ కాస్ ఫార్ములాలో మైనస్ వస్తున్నది అదే విధంగా ఇక్కడ ఏంటి సైన్ అదే మీరు కంపేర్ చేసుకోండి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ప్లస్ ఉంటే ప్లస్ ఏ వచ్చింది ఒక సైన్ ఒక కాస్ వచ్చింది ఒక టర్మ్లో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో మైనస్ వచ్చింది అండ్ రెండు కాస్లు రెండు సైన్లు వచ్చాయి ఇలాగ మీరు అనలైజ్ చేసుకుంటూ మెమరైజ్ చేసుకున్నారనుకోండి డెఫినెట్లీ యూ విల్ రిమెంబర్ ఇట్ ఓకే అండ్ చెప్పాను కదా దీనికి ప్రతి ఫార్ములాకి ప్రూఫ్ ఉంది అండ్ నా టెన్ ఏ ప్లస్ బి టెన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏమవుతుంది టెన్ ఏ ప్లస్ టాన్ బి బై వన్ మైనస్ టాన్ ఏ టెన్ బి యూ హ్యావ్ టు మెమరైజ్ దిస్ హ్యాన్స్ టెన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు టెన్ ఏ ప్లస్ టాన్ బి బై వన్ మైనస్ టాన్ ఏ టాన్ బి సిమిలర్లీ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కార్ట్ ఏ కార్ట్ బి మైనస్ వన్ బై కార్ట్ బి ప్లస్ కార్ట్ ఏ ఇక్కడ ఎందుకు కార్ట్ బితో స్టార్ట్ చేశారనేది నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ కెన్ రైట్ కార్ట్ ఏ ప్లస్ కార్ట్ బి ఆల్సో బట్ కార్ట్ బి ప్లస్ కార్ట్ ఏ ఎందుకు రాసారనేది నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చెప్తున్నాను కదా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి బట్ ప్రూఫ్స్ మీకు అవసరం లేదు యూ కెన్ జస్ట్ అనలైజ్ ద ఫార్ములా ఫార్ములాన్ని అనలైజ్ చేయండి ఎలా ఉంది అనేది అనలైజ్ చేసి మెమొరైజ్ చేసుకోండి డెఫినెట్లీ యూ కెన్ రిమెంబర్ దోస్ ఫార్ములాస్ ఇక్కడ వేర్ నన్ ఆఫ్ ద యాంగిల్స్ ఏ కమ బీ అండ్ ఏ ప్లస్ బి ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ సో ఏ యాంగిల్ కూడా ఆర్డ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ కాకూడదు అంటే మీరు ఏ ప్లస్ బి తీసుకున్నా లేదా ఏ సపరేట్గా ఏ బిలు తీసుకున్నా ఏది కూడా ఆర్డ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ కాకూడదు అంటే త్రీ పై బై టూ కానీ ఫైవ్ పై బై టూ కానీ అలా ఉండకూడదు అలా ఉండనప్పుడు మాత్రమే మనము ఈ ఫార్ములాస్ కన్సిడర్ చేస్తాం ఓకే అదేవిధంగా ఇప్పుడు మనం ఇవన్నీ కన్సిడర్ చేసిన దేనికి సమ్కి నౌ అస్ కన్సిడర్ ఫర్ ద డిఫరెన్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఓకే ఫర్ ఎనీ టూ యాంగిల్స్ అట్రాక్షన్ ఫార్ములా చూడండి ఫర్ ఎనీ టూ యాంగిల్స్ ఏ అండ్ బి ఏ టూ యాంగిల్స్ కైనా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు అక్కడ మనకి ఏ ప్లస్ బిలో ఎలా అయితే ఉందో ఫార్ములా అదే విధంగా సైన్ ఏ కాస్ బి ఉంది మైనస్ కాస్ ఏ సైన్ బి అక్కడ ప్లస్ వచ్చింది ఇక్కడ మైనస్ వచ్చింది సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఎల్హెచ్ఎస్లో ప్లస్ ఉంటే ఆర్హెచ్ఎస్లో కూడా ప్లస్ ఉంది ఎల్హెచ్ఎస్లో మైనస్ ఉంటే ఆర్హెచ్ఎస్లో కూడా మైనస్ ఉంది అదే మీరు కాస్ తీసుకున్నారనుకోండి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఏ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వచ్చింది మైనస్ ఉన్నప్పుడు యు ఆర్ గెటింగ్ ప్లస్ అండ్ కాస్ ఫా raw formula fórmula టర్మ్స్ తీసుకున్నప్పుడు మీ టర్మ్స్ తీసుకున్నప్పుడు ఉంటే రెండు కాసులు ఉంటాయి లేదా రెండు సైన్లు ఉంటాయి ఈ విధంగా మీరు అంటే ఎలా మారుతున్నది ఫంక్షన్స్ ఎల్హెచ్ఎస్లో ఎలా ఉంటే ఆర్హెచ్ఎస్లో ఎలా మారుతున్నది అనేది మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ కనుక నేర్చుకున్నారంటే డెఫినెట్లీ యూ కెన్ రైట్ ఆర్ యూ కెన్ అప్లై వెన్ ఎవర్ యూ టు అప్లై ద ఫార్ములా ఓకే నెక్స్ట్ టెన్ ఏ మైనస్ బి ఫార్ములా చూడండి అక్కడ ఏ ప్లస్ బీకి ఏదైతే ఉందో ఇక్కడ ఏ మైనస్ బికి అక్కడ టెన్ ప్లస్ బి అంటే ఏంటి టెన్ ఏ ప్లస్ టాన్ బి వన్ మైనస్ టాన్ టెన్ఏ టెన్ ఇక్కడ మైనస్ బి అంటే చూడండి టెన్ ఏ మైనస్ టాన్ బి బై వన్ ప్లస్ టాన్ ఏ టాన్ బి అదేవిధంగా కార్ట్ ఏ మైనస్ బి ఫార్ములా చూడండి కార్ట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కార్ట్ ఏ కార్డ్ బి ప్లస్ వన్ బై కార్ట్ బి మైనస్ కాట్ ఏ చూడండి ఇక్కడ మీరు ప్లస్ ఉన్నప్పుడైతే కార్ట్ ఏ ప్లస్ కార్ట్ బి రాసిన కార్ట్ బి ప్లస్ కార్ట్ టీఏ రాసిన రెండు ఒకటే కానీ మైనస్ ఉన్నప్పుడు ఏంటి మైనస్ ఉన్నప్పుడు ఫస్ట్ కార్ట్ బి ఉంటే కార్ట్ బీనే రాయాలి కదా సో మీరు ఈ కార్ట్ ఫామ్లాని గనక డినామినేటర్లో మీరు గుర్తుపెట్టుకోవడము కార్ట్ బీతోనే స్టార్ట్ చేశారనుకోండి కార్ట్ బీతోనే స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఏమవుతుంది అక్కడ కార్ట్ బి ప్లస్ కార్ట్ ఏ రాస్తారు ఆటోమేటిక్గా ఇక్కడ కార్ట్ బి మైనస్ కార్ట్యే రాస్తారు ఇన్ కేస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుని వాళ్ళు ఓకే అదర్వైజ్ ఏమవుతుంది అక్కడ కార్ట్ఏ ప్లస్ కార్ట్ బి రాస్తే ఇక్కడ ఆటోమేటిక్గా కార్ట్ ఏ మైనస్ కార్ట్ బీ రాస్తారు అండ్ విచ్ విల్ బీ రాంగ్ కాబట్టి ఇఫ్ యూ కెన్ రిమెంబర్ కరెక్ట్లీ యూ కెన్ లెర్న్ కార్ట్ బి ప్లస్ కార్ట్ ఏ ఆర్ కార్ట్ ఏ ప్లస్ కార్ట్ బి ఆర్ మీరు బెటర్ కార్ట్ బితోనే స్టార్ట్ చేయండి ప్లస్ ఫార్మ్లో కానీ మైనస్ ఫార్మ్లతో కానీ సో దీస్ ఆర్ దా ఫార్ములాస్ ఫర్ సమ్ అండ్ డిఫరెన్స్ అక్కడ ఫోర్ ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఏంటి కండిషను ఏ కమా అండ్ ఏ మైనస్ బి నాట్ నాట్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ ఓకే అండ్ సో ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఫార్ములాస్ సమ్కి ఫోర్ డిఫరెన్స్కి ఫోర్ ఎయిట్ ఫార్ములాస్ అండ్ టూ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఐడెంటిటీస్ అంటే ఏంటి అన ఇన్ వర్డ్స్ ఇక్కడ కూడా మీరు ఏమనుకోవచ్చు దిస్ ఆర్ వన్స్ అగైన్ దిస్ ఆర్ ఫార్ములాస్ అంటే ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ఇన్ టు సైన్ ఏ మైనస్ బి సైన్ ఏ ప్లస్ బి ఫాములా మనకు తెలుసు సైన్ ఏ మైనస్ బి ఫార్ములా కూడా మనకు తెలుసు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే మనం సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా రాసుకొని సైన్ ఏ మైనస్ బి ఫార్ములా రాసుకొని అన్నిటిని మనం సింప్లిఫై చేసుకుంటూ వచ్చామనుకోండి దెన్ యూ విల్ గెట్ సైన్ స్క్వైర్ ఏ మైనస్ సైన్ స్క్వైర్ బి ఆర్ కాస్ స్క్వైర్ బి మైనస్ కాస్క్వైర్ ఏ సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చూడండి సింప్లిఫికేషను మనకు సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో సైన్ ఏ కాస్ బి ప్లస్ ఏ సైన్ బి ఉంది కానీ ఇక్కడ సింప్లిఫై మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత ఎలా ఉంది ఉంటే రెండు సైన్లన్నా ఉన్నాయి లేదా రెండు కాస్లన్నా ఉన్నాయి కదా అంటే ఏంటి సైన్ ఫామ్లా కావాలి అంటే కాస్లో ఉన్న దాన్ని కూడా మనం అక్కడ సైన్లోకి మార్చుకుంటాము కాస్ ఫామ్లా రావాలి అంటే సైన్లో ఉన్న దాన్ని కూడా కాస్లోకి చేంజ్ చేసుకుంటాం ఈవెన్ అగైన్ దీనికి కూడా మనకి ఏంటి ప్రూఫ్ ఉంది ఇది ఎలా వస్తుంది అనేది ఓకే జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి ఓకే సైన్ స్క్వైర్ ఏ మైనస్ సైన్ స్క్వైర్ బి సైన్లో ఉన్నప్పుడు యాంగిల్ ఏతో స్టార్ట్ అవుతుంది ఆర్ కాస్ స్క్వైర్ బి మైనస్ కాస్ స్క్వైర్ ఏ కాస్లో ఉన్నప్పుడు యాంగిల్ ఫస్ట్ యాంగిల్ బీ వస్తుంది ఇలాగా మీరు కొంచెం దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకున్నారంటే ఫార్ములాస్ గుర్తు ఉంటుంది ఓకే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఏంటి ఫార్ములా ఐదర్ డిపెండింగ్ అప్ ఆన్ ద ప్రాబ్లం మనకు ప్రాబ్లంలో అవసరాన్ని బట్టి మనం ప్రూఫ్లో సైన్లో ప్రూవ్ చేయాలనుకోండి యు కెన్ నైట్ సైన్స్క్వేరియ మైనస్ సైన్ స్క్వేర్ బి ఒకవేళ మనకు ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఆర్హెచ్ఎస్లో కా స్క్వేర్లో ఉన్నది అనుకోండి యూ కెన్ నైట్ కా స్క్వైర్ బి మైనస్ కా సో డిపెండింగ్ అప్ ఆన్ వాట్ వీ నీడ్ మనకి ఏం కావాలి అనే దాన్ని బట్టి కాబట్టి ఈ ఫార్లాస్ మనం అప్లై చేయాలి ఓకే అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి ఫామ్ మనకు తెలుసు అదేవిధంగా కాస్ ఏ మైనస్ బి ఫామ్లా కూడా తెలుసు ఇప్పుడు ఈ కాస్ ఏ ప్లస్ బి ఫామ్లాని కాస్ ఏ మైనస్ బి ఫామ్లాని మనం రెండు రీప్లేస్ చేసి సింప్లిఫై చేశామంటే యూ విల్ గెట్ ఇట్ యాజ్ కాస్క్వైర్ ఏ మైనస్ సైన్స్ స్క్వైర్ బి ఆర్ కాస్ స్క్వైర్ బి మైనస్ సైన్స్ స్క్వైర్ ఏ ఐదర్ యూ కెన్ డైట్ దిస్ ఫార్ములా ఆర్ దిస్ ఫార్ములా ఏది రాసినా కూడా మనకి కరెక్టే అవుతుంది సో దీస్ ఆర్ ద టూ ఐడెంటిటీస్ అంటే టోటల్గా అక్కడ సమ్కి సంబంధించి ఫోర్ ఫార్ములాసు డిఫరెన్స్కి సంబంధించి ఫోర్ ఫార్ములాసు ఈ టూ ఐడెంటిటీస్ టో టోటల్గా మీరు ఈ టెన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నారనుకోండి యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ చాప్టర్ ఇంకా ఉన్నాయి ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా ఉంది ఫార్ములా బట్ అది మనం ఎక్కువ యూస్ చేయము మాక్సిమం మనం యూజ్ చేసేది ఈ టెన్ ఫార్ములాస్నే యూస్ చేస్తాం సో దీస్ ఆర్ ద టెన్ ఫార్ములే దట్ యూ హ్యావ్ టు రిమెంబర్

సి సివిల్ వాళ్ళకి ఒక క్వశ్చన్ మెకానికల్ వాళ్ళకి ఇలాంటి ప్రతి క్వశ్చను కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగిన క్వశ్చనే ఉంటుంది మ్యాక్సిమం నియర్లీ యూ హ్యావ్ థర్టీ టు ఫార్టీ ప్రాబ్లమ్స్ సో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి అంటే మెయిన్ అసలు మీరు అక్కడ ఏం నేర్చుకుంటున్నారు కాన్సెప్ట్ ఏమనేది మీకు ఐడియా ఉండాలి ఓకే అండ్ మనకి ఏమి ఇచ్చారు మనం ఏం ప్రూవ్ చేయాలి లేదా మనం ఏం కనుక్కోవాలి మనం కనుక్కోవడానికి మన ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి ఇవన్నీ కనుక మీ మైండ్లో ఉన్నిందనుకోండి డెఫినెట్లీ యూ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్ ఓకే నేను ఇక్కడ జస్ట్ ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ మాత్రమే కన్సిడర్ చేశాను సో ఇఫ్ యూ నీడ్ సమ్మోర్ ప్రాబ్లమ్స్ అంటే పర్టికులర్గా ఏదైనా మీకు ప్రాబ్లం కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ ఇన్ఫార్మ్ మీ నా ఫస్ట్ చూడండి క్యాలిక్యులేట్ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేయాలి సో అది కనుక్కోవడానికి సైన్ ఫిఫ్టీ ఆల్రెడీ మనకు కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్ తెలుసు కదా స్టాండర్డ్ యాంగిల్ ఫార్ములాస్ అక్కడ మీరు నేర్చుకొని ఉంటారు సో ఈ ఫిఫ్టీన్ డిగ్రీస్ని మనం ఎలా రాసుకోవచ్చు మనకు తెలిసిన యాంగిల్స్ ఫామ్లో సో ఫిఫ్టీన్ కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ ఫార్టీ ఫైవ్ మైనస్ థర్టీ డిగ్రీస్గా రాసుకోవచ్చా లేదా మీరు కావాలనుకుంటే సిక్స్టీ డిగ్రీస్ మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కూడా రాసుకోవచ్చు ఎందుకంటే సిక్స్టీ మైనస్ ఫార్టీ ఫైవ్ కూడా ఫిఫ్టీన్ డిగ్రీసే కదా ఈ రెండు సైన్ సిక్స్టీ వాల్యూ తెలుసు మనకి ఈ సిక్స్టీ అండ్ ఫార్టీ ఫైవ్ రెండు స్టాండర్డ్ యాంగిల్సే కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు ఈవెన్ దెన్ యూ కెన్ గెట్ ద ఆన్సర్ ఓకే నా చూడండి సైన్ ఫిఫ్టీన్ ని హియర్ ఐ ఇట్ ట్లస్ ఫార్టీ ఫైవ్ మైనస్ థర్టీ సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది మనకు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంతేనా ఇదే ఫామ్లో ఉంది సైన్ ఏ మైనస్ బి ఇది ఫార్టీ ఫైవ్ అనేది ఏ థర్టీ అనేది బి ఈ ఫార్మ్లో ఉంది యు నో ద ఫార్ములా ఫర్ సైన్ ఏ మైనస్ బి ఏంటి ఫార్ములా సైన్ ఏ సో సైన్ ఫార్ములా రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ ఉంది కదా అని ఆర్హెచ్ఎస్లో మొత్తం సైన్ రాదు ఒక సైను ఒక కాస్ సైన్ ఏ కాస్ బి మైనస్ ఏ సైన్ బి ఇది కదా ఫార్ములా సో ఆ ఫార్ములా ప్రకారము సైన్ ఏ ఏ అంటే ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కాస్ బి అంటే థర్టీ డిగ్రీస్ మైనస్

వన్ అంటే రూట్ త్రీ బై టూ ఇంటూ రూట్ టూ అంటే టూ రూట్ మైనస్ అదేవిధంగా వన్ ఇంటూ వన్ ఇంటూ బై టూ రూట్ టూ అంటే యూ విల్ గెట్ డినామినేటర్స్ రెండు సేమ్ కదా ఇక్కడ డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నప్పుడు ఒక ఫ్రాక్షన్స్లో మనం ఏంటి ని అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చేయొచ్చు సో దట్ విల్ గెట్ ఇట్ యాజ్ రూట్ త్రీ మైనస్ వన్ బై టూ రూట్ టూ అండ్ ఇదేంటి ఇది కూడా మీరు ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కదా సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ యాజ్ రూట్ త్రీ మైనస్ వన్ బై టూ రూట్ టూ మనకి మళ్ళీ ఇంకా ఫర్దర్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అవసరమైతే మనము ఇది యూజ్ చేస్తాం అదేవిధంగా సైన్ ఫిఫ్టీన్ డిగ్రీసు తర్వాత కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ కూడా నేర్చుకోవచ్చు అండ్ సైన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీసు ఈ విధంగా కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్ ఆల్రెడీ మీరు అక్కడ ఇంట్రడక్షన్లో నేర్చుకునేవి కాకుండా ఇక్కడ యూ హ్యావ్ టు బై హార్ట్ సమ్మోర్ వాల్యూస్ ఓకే నౌ లెట్ ఇస్ కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లమ్ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ అండ్ కాస్ బి ఈక్వల్ టు ఫైవ్ బై థర్టీన్ దెన్ ఫైండ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ సెకండ్ ప్రాబ్లం కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మనకి ఇచ్చింది ఏంటి అనేది ఫస్ట్ రాయాలి అండ్ మనం ఏం కనుక్కోవాలి మనకి ఇచ్చిన కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం కనుక్కోవడానికి అంటే మనం ఏది కనుక్కోవాలో దానికి అవసరమైన మన ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ థింక్ చేయాలి ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కోమన్నారు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటూనే మనకి ఫార్ములా తెలుసు కదా ఇప్పుడే కదా ఫార్ములా డిస్కస్ చేసాము ఏంటి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైన్ ప్లస్ కాస్ ఏ సైన్ బి సో అక్కడ మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కోవాలి అంటే మనకి కాస్ బి వాల్యూ తెలియాలి అండ్ కాస్ ఏ తెలియాలి ఎంతైనా కాస్ ఏ సైన్ బి ఇది కూడా తెలియాలి మనకి కానీ వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటి సైన్ ఏ ఇచ్చారు కాస్ బి ఇచ్చారు వాళ్ళు రెండే ఇచ్చారు ఇంకా మనం రెండు వాల్యూస్ అడిషనల్గా కనుక్కోవాల్సి ఉంటుంది సో దీన్ని మనం ఎలా కనుక్కుంటాం చూడండి సో ఫస్ట్ ఏం చేస్తాము యు ఆర్ గివెన్ వాట్ ఆర్ యూ గివెన్ అనేది రాసాం సో యుయర్ గివెన్ సైన్ ఏ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ కానీ ఆల్రెడీ మనకి ఇంట్రొడక్షన్లోనే ఏంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ తీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చిన దాంట్లో త్రీ అనేది ఆపోజిట్ సైడ్ ఫైవ్ అనేది హైపోటనస్ సో సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ ఇక్కడ మనకి యూ కెన్ కన్సిడర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దానిలో యు కెన్ కన్సిడర్ యాంగిల్ ఏ యాంగిల్ ఏకి ఆపోజిట్ గా ఉండేది ఎంత త్రీ అండ్ హైపోటెనిస్ ఇది కదా ఫైవ్ ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రాంగిల్లో పైతాగర స్థిరం ప్రకారం ఏంటి సైడ్ స్క్వయర్ ప్లస్ సైడ్ స్క్వయర్ ఈక్వల్ టు హైపోటస్ స్క్వయర్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ సైడ్స్ ఏమేమి త్రీ ఒక సైడ్ తెలుసు మనకి ఈ సైడ్ తెలీదు సో దాన్ని మనం ఎక్స్ అనుకుందాం సో ఏమవుతుంది ఈక్వల్ టు హైపోటన్ స్క్వేర్ కదా కాబట్టి హైపోటన్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ తెలీదు దాన్ని ఎక్స్ అనుకున్నాము ఎక్స్ స్క్వేర్ సో ఏమవుతుంది మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ ఫ్రమ్ విచ్ యూ గెట్ ఫైవ్ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ అంటే ఇట్ ఈస్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ కదా అంటే సిక్స్టీన్ వస్తుంది మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంటే మనకి ఈ సైడ్ కూడా తెలిసిపోయింది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఏకి ఎలా ఉంది ఇది అడ్జసెంట్గా ఉంది ఆనుకొని ఉంది కాబట్టి దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ సో అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది మనకి నౌ సో ఇక్కడ మనం కనుక్కోవచ్చు కదా నౌ యు నీడ్ ఏ వాల్యూ కావాలి మనకు ఫ్రమ్ ఫిగర్ వన్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ వాల్యూ ఏంటి కాస్ ఏ ఈస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్ కదా ఫార్ములా ప్రకారం కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఫోర్ ఇప్పుడే కనుక్కున్నాము బై హైపోటెనిసిస్ ఫైవ్ అండ్ కాశీ అయిపోయింది నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు సైన్ బి కావాలి సైన్ బి కావాలి అంటే మనకు బి యాంగిల్ బీకి రిలేటెడ్గా వాళ్ళు ఇచ్చిండేది So, cos uh, right 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 so, right b ఇచ్చారు సో దీనికి మనము అగైన్ వీ నీడ్ కన్సిడర్ అనదర్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసాం అనుకోండి కాస్ అంటే ఏంటి మనకి రైట్ యాంగిల్ ట్రాంగిల్లో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్ కదా సో ఈ రైట్ యాంగిల్ ట్రాంగల్లో మనము ఈ యాంగిల్ బి అనుకుంటే బీకి అడ్జసెంట్గా దాని వాల్యూ ఎంత ఫైవ్ హైపోటనిస్ ఎంత థర్టీన్ ఇచ్చారు ఆపోజిట్ వాల్యూ కదా ఇప్పుడు మనకు తెలియంది ఆపోజిట్ వాల్యూ తెలిస్తేనే ఆపోజిట్ సైడ్ తెలిస్తేనే మనం సైన్ కనుక్కోగలుగుతాం సో ఇక్కడ కూడా అగెయిన్ మనము ఆ పైతాగ్ర స్థిరమే అప్లై చేసామనుకోండి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ అంటే ఒక సైడ్ మనకు తెలియదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ ఏంటి ఫైవ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటస్ స్క్వయర్ అంటే థర్టీన్ స్క్వేర్ చూడండి ఇది సింప్లిఫికేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి థర్టీన్ స్క్వేర్ మైనస్ ఫైవ్ స్క్వేర్ ఫ్రమ్ విచ్ యూ గెట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ట్వెల్వ్ మనకు కావాల్సింది ఎక్స్ కదా ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ యాజ్ ట్వెల్వ్ ఓకే సో అంటే ఎక్స్ అంటే ఏంటి మనకు ఆపోజిట్ సైడ్ కదా సో ఫ్రమ్ ద ఫిగర్ యూ క్యాన్ ఫై రైట్ సైన్ బీ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోట విచ్ ఇస్ ట్వెల్వ్ బై థర్టీన్ ఇప్పుడు వాళ్ళు అడిగిన వాల్యూస్ అన్నీ కూడా మనం కనుక్కోవచ్చు సో ఫస్ట్ వన్ మీరు చేయాలి అంటే వినో దట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇదే కదా ఫార్ములా ఇప్పుడు జస్ట్ మీకు అన్ని వాల్యూస్ తెలుసు సైన్ ఏ తెలుసు కాస్ బి తెలుసు కాస్ ఏ తెలుసు సైన్ బి తెలుసు అన్నీ రీప్లేస్ చేశారనుకోండి యు విల్ గెట్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఓకే ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్ ఇట్ ఈస్ అప్ టు ఎలా అయినా మీరు సింప్లిఫై చేయొచ్చు ఇక్కడ త్రీ బై మనం ఏం చేస్తాం అటు ఇక్కడ ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతుందని క్యాన్సిల్ చేస్తాం నో ప్రాబ్లం క్యాన్సిల్ చేయొచ్చు కాకపోతే మనకి ఇక్కడ ఏమవుతుంది ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా ఫ్రాక్షన్స్లో రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నింది అనుకోండి మనం అది అలాగే వదిలేస్తే మనకి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది అందుకని ఇక్కడ నేను క్యాన్సిల్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ సింప్లిఫై చేయొచ్చు కాకపోతే క్యాన్సిల్ చేసేసారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే త్రీ బై థర్టీన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడేం క్యాన్సిల్ కాదు కదా మనకి అప్పుడు ఇక్కడేమో డినామినేటర్ సిక్స్టీ ఫైవ్ అవుతుంది మళ్ళీ ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేసి ఇంత సింప్లిఫికేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది సో దానికన్నా మనం ఏం చేయొచ్చు రెండు సేమ్ డినామినేటర్స్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాం అనుకోండి అంటే క్యాన్సిల్ చేయకుండా క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ థర్టీన్ ఫైవ్ జా సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కూడా థర్టీన్ ఫైవ్ జా సిక్స్టీ ఫైవ్ ఎప్పుడైతే మనకి డినామినేటర్స్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా మనం న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు కదా సో సిక్స్టీ త్రీ బై సిక్స్టీ ఫైవ్ విచ్ ఈస్ సై ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి విధంగా మనము యూ కెన్ గో ఫర్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఏమైనస్బీ ఫార్ములా ఏంటి కాస్ ఏమైన్ఎస్బీ ఫార్ములాస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి సో Uh, you know the values of కాస్ ఏ తెలుసు కాస్ బిఈ తెలుసు సైన్యే తెలుసు సైన్ బి తెలుసు అన్ని వాల్యూస్ రీప్లేస్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ అయింది న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవచ్చు కదా వెన్ ఎవర్ డినామినేటర్స్ ఆర్ సేమ్ యూ కెన్ యాడ్ ద న్యూమరేటర్స్ డైరెక్ట్లీ డినామినేటర్స్ మనకు సేమ్ లేనప్పుడు మాత్రమే మనము ఎల్సీఎం కనుక్కొని సింప్లిఫై చేయాల్సి వస్తుంది సో సిన్స్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్ యూ కెన్ యాడ్ ద న్యూమరేటర్స్ డైరెక్ట్లీ సో దట్ ఏమవుతుంది ఫిఫ్టీ సిక్స్ బై సిక్స్టీ ఫైవ్ విచ్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి

బై ఫోర్ చేసినప్పుడు ఎంత అవుతుంది యూ విల్ గెట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అన్నా పై బై ఫోర్ అన్న రెండు ఒకటే ఓకే సో టెన్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఏ ఇంటూ టెన్ ఫైవ్ బై ఫోర్ మైనస్ ఏ ఈక్వల్ టు వన్ అని ప్రూవ్ చేయాలి సో ఇది షో దట్ ప్రాబ్లం కాబట్టి యూ కెన్ టేక్ ఎల్హెచ్ఎస్ అండ్ ప్రూవ్ ఆర్హెచ్ఎస్ ఆర్ యూ కెన్ టేక్ ఆర్హెచ్ఎస్ అండ్ ప్రూవ్ ఎల్హెచ్ఎస్ కానీ మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకొని ప్రూవ్ చేయడానికి ఏమి లేదు కాబట్టి వీ విల్ టేక్ ఎల్హెచ్ఎస్ సో వాట్ ఈస్ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ఈస్ టెన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏ అండ్ ఇంటూ టెన్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఏ ఇది మనకు ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ టెన్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది అది అండ్ యు నో ద ఫార్ములా ఫర్ టెన్ ఏ ప్లస్ బి ఏంటి టెన్ ఏ ప్లస్ బి ఫార్ములా విచ్జ్ ఈక్వల్ టు టెన్ ఏ ప్లస్ టెన్ బి బై వన్ మైనస్ టెన్ ఏ టెన్ బి కదా సో టెన్ ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎంతుంది ఫార్టీ ఫైవ్ ఉంది బి అంటే బి ప్లేస్లో ఎంత ఉంది ఏ ఉంది సో టాన్ ఏ అంటే టెన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టెన్ బి అంటే టెన్ ఏ బై వన్ మైనస్ టాన్ ఏ టెన్ బి సింప్లిఫై చేసేసి సింప్లిఫై చేయాలి అండ్ దెన్ అగైన్ టెన్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఏ కూడా అదే విధంగా ఫార్ములా ఉంది కదా సో ఫార్ములాస్ రాసిన తర్వాత యూ నో ద వాల్యూ ఆఫ్ టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ ఎంత అనేది తెలుసు సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ ప్లస్ టెన్ ఏ బై వన్ మైనస్ ఇక్కడ ఏమవుతుంది టాన్ ఏ అదేవిధంగా ఇంటూ వన్ మైనస్ టాన్ ఏ బై వన్ ప్లస్ టాన్ ఏ అండ్ యాజ్ దిసర్ ఇక్కడ మనం ఇంటూ ఫోర్ ఇంటూ ఉంది కాబట్టి యూ కెన్ జస్ట్ సి వన్ ప్లస్ టాన్ ఏ వన్ ప్లస్ టెన్ ఏ క్యాన్సిల్ అవుతుంది వన్ మైనస్ టాన్ ఏ వన్ మైనస్ టాన్ ఏ క్యాన్సిల్ అవుతుంది అండ్ విచ్ యూ ఫ్రమ్ వేర్ యూ గెట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఓకే సో ఇక్కడ ఐ హ్యావ్ కన్సిడర్డ్ సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఒక వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ మాత్రమే కన్సిడర్ చేశాను బట్ యాజ్ ఎ సెట్ మీకే తెలుసు మీ టెక్స్ట్ బుక్లో నియర్లీ థర్టీ టు ఫార్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ బట్ నాకు అంటే మీకు ఏ ప్రాబ్లం రిక్వైర్డ్ అనేది నాకు ఐడియా లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా ఈ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేశాను ఇఫ్ యూ నీడ్ ఎనీ ప్రాబ్లం పర్టికులర్లీ ఏదైనా మీకు ఈ ప్రా పర్టికులర్గా ఈ ప్రాబ్లం కావాలి అని అనుకుంటే యూ కెన్ జస్ట్ పుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ I'll do that in the next video, okay? So, thank you. We will uh, discuss the next concept in the next session, okay? Thank you.